హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసేసి థర్స్డే రోజున పెట్టిన రసం, మిరియాల రసం. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ మొత్తం వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇక్కడ వచ్చి ముందుగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, ఒక టమాటాని చక్కగా ఒక 10 మినిట్స్ అలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం ద్వారా ఏంటంటే చింతపండు చక్కగా ఈజీగా దాంట్లోంచి పులుసు అనేది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం సేపు అనేది నానబెట్టుకోవాలి మనం. ఆ తర్వాత మనం రసం పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, మిరియాలు 1 స్పూన్ మిరియాలు వేసుకొని చక్కగా వీటిని పౌడర్లాగా చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నలిగాక వెల్లుల్లిపాయ రమ్మలు అనేవి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం నలిగాక వేసుకోవాలి, ఎందుకంటే ముందే వేసేస్తే పేస్ట్లాగా అయిపోతుంది కాబట్టి. అవి కొంచెం నలిగాక వేసుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇందాక నానబెట్టుకున్న టమాటా చింతపండుని బాగా పిసుకోవాలి. టమాటా అనేది బాగా నలిగిపోవాలి. ఈ విధంగా మెత్తగా పిసికేసి చక్కగా పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇంకా పోపు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడరు అంతా పోపులో వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రమ్మలు అన్నీ వేసుకొని చక్కగా పోపు పెట్టుకోవాలి. ఈ మిరియాల రసం అనేది చక్కగా వింటర్ సీజన్లో బాగా పనిచేస్తుంది, ఎందుకంటే చలిచలిగా ఉంటుంది కాబట్టి చక్కగా వేడివేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే ఎంతో హాయిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తింటే ట్రై చేయండి. ఇవన్నీ వేగాక మనం ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. మరీ మాడిపోయే వరకు ఉంచుకోకుండా లైట్గా ఒక 5 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వాటిని మనం ఏం వేయించుకోలేదు, డైరెక్ట్గా వేసేసాం కాబట్టి జస్ట్ అవి కొంచెం వేడిస్తే సరిపోతుంది. మళ్ళీ మాడిపోతే ఏంటంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇవి వేగాయి, ఇందులో చక్కగా పౌడర్ వేసేసుకొని రసం పౌడర్ ఒక 5 సెకండ్స్ అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా దగ్గరుండి మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. హైలో పెట్టినట్టయితే మాడిపోతుంది, మాడిపోయినట్టయితే చేదొచ్చేస్తుంది రసం అనేది. ఈ పౌడర్ వేసాక చక్కగా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి దీన్ని ఒక 5 సెకండ్స్ పాటు. ఇది చక్కగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక పిసికి పెట్టుకున్న చింతపండు టమాటా గుజ్జు ఉంది కదా, దాన్ని వేసేసుకొని చక్కగా ఒక పొంగు వచ్చే వరకు తెరలనిస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు మరగనివ్వకండి, ఒక పొంగు వచ్చే వరకు తెరలితే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా రోస్ట్ చేసేసుకొని మనం కారం ఏమి వేయవసరం లేదు, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం వేయాల్సినంత అవసరం ఏం లేదు, సరిపోతుంది, ఆ కారం సరిపోతుంది. ఆ గుజ్జు మొత్తం వేసుకోవాలి, చింతపండు టమాటా గుజ్జు వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎంత వేసుకోవాలంటే మనం వాటర్ పూసుకునేటప్పుడు
టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మనకు పులుపు సరిపోతుందా లేదా అని టేస్ట్ చూసుకొని వాటర్ అనేది మనం వేసుకోవాలి. చక్కగా ఇది ఒక పొంగు వచ్చి జస్ట్ ఒక 2 మినిట్స్ తెలితే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని తెలియతున్నప్పుడు కొంచెం కరివేపాకు పుదీనా వేసుకున్నా కూడా బాగుంటుంది స్మెల్. కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా రసం అనేది అయిపోతుంది. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. వేడనలు తింటుంటే చాలా చాలా బాగుంటుంది. మిరియాల చారు అనేది మనకు జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది. ఎక్కువ కారం కూడా ఉండదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా చక్కగా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా కొత్తిమీర వేశాక ఒక జస్ట్ 2 మినిట్స్ అలా తిరిగితే సరిపోతుంది. ఎక్కువసేపు మరగపెట్టకూడదు. ఎక్కువసేపు మరగపెట్టడం ద్వారా ఏంటంటే అందులో ఉన్న టేస్ట్ అనేది పోతుంది. ఈ మాత్రం పొంగితే సరిపోతుంది, ఇంకెక్కువసేపు మరగనివ్వకూడదు. మరగనిస్తే ఎక్కువ టేస్ట్ అనేది పోతుంది. చక్కగా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా పొంగిస్తే సరిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా మూత పెట్టుకొని వీడు వేడిగా అన్నం వండుకొని చక్కగా రసం వేసుకొని తింటుంటే ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇక్కడ వచ్చి వేడి అన్నంలోకి రసం పోసేసుకొని తినేస్తున్నాను. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. ఇందులోకి నంచుకోవడానికి ఏం అవసరం లేదు, చక్కగా ఇలా తినేయచ్చు వీడు వేడన్నంలోకి. చూసారుగా, డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫైనల్గా తినడం కూడా అయిపోయింది. రేపు ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.